చూడబెట్టేటువంటి వీడియో శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ అండి. చూస్తున్నారా మిత్రులారా, శ్రీకాళహస్తి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో రామాపురం అనేటువంటి పల్లెలో ఇక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామి పార్వతీ అమ్మవారితో కలిసి కొలువై ఉండేటువంటి క్షేత్రం దగ్గరికి వెళుతున్నాం. రండి మిత్రులారా, మనం పోయేటటువంటి మార్గమే అడవి మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుందండి. చుట్టూ పచ్చటి మొక్కలతో చాలా పచ్చగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ మార్గం గుండా వెళితే మనము రామాపురం దగ్గరికి వెళతాం మిత్రులారా. చూస్తున్నారు కదా, ఇక్కడ అంజూరు మండపం అనే దగ్గర స్వామివారు అమ్మవారితో కలిసి కొలువై ఉన్నారండి. మనం అక్కడికే వెళుతున్నాం ఇప్పుడు. చూస్తున్నారు కదా మిత్రులారా, ఈ మార్గం గుండా వచ్చేసి గిరి ప్రదక్షిణ అంటారండి దీన్ని. 15 కిలోమీటర్లు చుట్టూ స్వామివారిని అమ్మవారిని భుజాల మీద మోసుకుంటూ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నుంచి స్వామిని విడిది తీసుకొని ఈ మండపం దగ్గరికి వస్తారండి మిత్రులారా. చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపించేదే మనకు కైలాసనాథ స్వామి రిజర్వాయర్ అంటారండి దీన్ని. ఇక్కడి నుంచి తిరుపతి మహాపట్టణానికి తాగునీరు సప్లై అవుతుందండి ఇక్కడి నుంచి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు కనిపించేటటువంటిదే కైలాసనాథ ప్రాజెక్టు అంటారండి దీన్ని. చుట్టూ కొండలు, ఆ కొండల మధ్య ఇక్కడ ఒక ప్రాజెక్ట్ నిర్మించున్నారు. ఇది చాలా లోతండి, నీళ్లు చూడండి చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఎండాకాలం అయితే, వేసవకాలం అయితే చాలా మంది వస్తుంటారు ఇక్కడ చూసేదానికి. వర్షాకాలంలో కూడా వస్తుంటారు, బయట అవుటర్స్ కూడా వస్తుంటారండి ఇక్కడికి. మన కళాశ్రీ గుడికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొద్దిసేపు కూర్చునేసి వెళుతుంటారండి, ఇక్కడ సేదతీరేసి వెళ్తుంటారు. చూస్తున్నారు కదా, ఈ రిజర్వాయర్ని చాలా భాగంగా చేశారండి. చూస్తున్నారు కదా మిత్రులారా, నీళ్లు చూడండి ఎంత, ఈ వర్షాలకి ఫుల్గా వచ్చినాయండి నీళ్లు. వాతావరణం కూడా చాలా బాగుంది, చల్లగా ఉంటుంది. జనాలు అయితే మాత్రం వస్తుంటారు ఇక్కడికి. ఇప్పుడు కూడా వచ్చినారు కొంతమంది, 2-3 కార్లు దాకా వచ్చినాయి ఇక్కడ. జనాలు అయితే వస్తూ పోతూ ఉంటారండి. ఇక్కడ మనకు కనిపించేటువంటిదే నేను చెప్పినటువంటి మీకు దేవాలయం అండి. ఇది వచ్చి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి దేవాలయం అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పాతకాలం నాటి బిల్డింగ్ అండి, దేవాలయం అండి. ఇక్కడ మూడు పక్కల కొండ ఉంటుందండి, పచ్చటి చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ ఈ స్వామివారి దేవాలయం. చూస్తున్నారు కదా, ఈ మెట్ల మార్గం గుండా మనం లోపలికి వెళ్ళామంటే ఇది రోడ్ సైడే ఉంటుందండి ఈ దేవాలయం. చాలా చిన్న మండపమేనండి, పెద్ద మండపమేం కాదు. గిరి ప్రదక్షిణకు వచ్చినప్పుడు స్వామి అమ్మవారులు ఇక్కడ విడి దిగుతారండి. ఈ విడి దిగినప్పుడు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ భక్తులు అన్నదానం కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, వాటర్ ప్యాకెట్లు అవి దాన ధర్మాలు చేస్తూ ఉంటారండి. 15 కిలోమీటర్లు నడిసే స్వామివారిని అమ్మవారిని ఎత్తుకొని ఉత్సవమూర్తిని ఎత్తుకునేసి ఏం చేపగా మన కాళహస్తిపట్నం చుట్టూ తిరిగి, ఈ కొండ చుట్టూ తిరిగి ఇక్కడికి విడిదిగా వస్తుంటారండి. ఇక్కడ చూస్తున్నారు కదా స్వామిని, ఎంత నయన మనోహరంగా ఉందో కదా. చూస్తూ ఉంటే మనకు రెండు కళ్ళు చాలవేమో అనిపిస్తున్నట్టుగా ఉంది కదా మిత్రులు. అలా చూస్తూ ఉంటే స్వామి అమ్మవార్లు కులువుదీరున్నారు ఇక్కడ నందితో కలిసి, నంది వాహనంతో కలిసి. అంటే చూడండి, ఈశ్వర స్వామి పైన వినాయక స్వామి, అమ్మవారి పైన సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారండి ఇక్కడ. ఈశ్వర స్వామి తలపైన గంగాదేవి కూడా కొలువై ఉంది చూడండి. ఆ గంగాదేవి కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. చూస్తున్నారు కదా మిత్రులారా, ఈ కార్తీక మాసంలో మీకు శివాలయం పెట్టాలని అనిపించిందండి, కాబట్టి ఆడికి దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తున్నామండి. చూడండి మిత్రులారా, జీవం ఉట్టి పడుతున్నట్టుగా ఉంది కదా స్వామివారిని చూస్తూ ఉంటే. ఈ స్వామి యొక్క అనుగ్రహం, కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మిత్రులారా. చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా, చూస్తూ ఉంటే నిజంగానే అద్భుతంగా ఉంది కదా. చూస్తూ ఉంటే నంది చూడండి, జీవం అట్నే ఉట్టి పడుతున్నట్టుగా ఉంది కదా. నిజంగా వదిలితే రంకేసి వచ్చేటట్టుగా ఉంది కదా నందిని చూస్తూ ఉంటే, నంది వాహనం చూస్తూ ఉంటే చాలా పద్దెనింది అండి. ఇక్కడ తెల్ల రంగులో, తెలుపు రంగులో మనకు కొలువుదీరి ఉంది నంది. నంది వెనక భాగాలు పెట్టి స్వామి ముందుండారండి. మామూలుగా ఏంటంటే నంది ముందుండి స్వామి వెనకాల ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం వెనక నంది ఉండి స్వామి ముందుంటారు. ఇక్కడి నుంచి మనం పోతున్నాం కదా, ఇక్కడికి పోయేదే ఇక్కడ అన్నదాన మండపం అంటారండి. ఇక్కడ కూర్చోదానికి బెంచ్ వేసి ఉన్నారు.
ఇక్కడి కదా ఇక్కడే అన్నదాన మండపం అండి స్వామివారు విడిదివేం చేసినప్పుడు ఇక్కడ భక్తులకు అన్నదానం పెడుతూ ఉంటారు చూస్తున్నారు కదా మిత్రులారా శ్రీ కైలాసనాథ స్వామి ఏ నమః ఓం శ్రీ కైలాసనాథ స్వామి ఏ నమః।